ఈరోజు మనం స్థాన విలువ యొక్క కొలతలు మధ్యగతం మరియు బహుళకల గురించి నేర్చుకుందాం మునుపటి వీడియోలో మనం సగటు మరియు వ్యాప్తిని అర్థం చేసుకున్నాం ఈరోజు బహుళకం మరియు మధ్యగతం గురించి తెలుసుకుందాం సగటు వలె బహుళకం కూడా సమూహం యొక్క ప్రాతినిధ్య విలువ విరాట్ ఏడు ఇన్నింగ్స్లో పరుగులు ఈ విధంగా చేశాడనుకుందాం ఇప్పుడు గణన చిహ్నాల అంటే టాలీమార్క్ సహాయంతో విరాట్ చేసిన పరుగుల యొక్క ఒక పట్టికను తయారు చేద్దాం ఇక్కడ అత్యల్ప సంఖ్య యాభై తొమ్మిది ఒక్కసారి మాత్రమే వచ్చిందని మనం చూడవచ్చు కాబట్టి మనం దాని ముందు ఒక నిలువు గీత గీస్తాం అదేవిధంగా అరవైదు కూడా ఒకసారి వచ్చినందున దాని ముందు ఒక నిలువు గీత గీస్తాం డెబ్బై అనేది మూడుసార్లు వచ్చినందున దాని ముందు నిలువు గీతలు మూడు గీస్తాం అదేవిధంగా ఎనభై సార్లు వచ్చింది కాబట్టి దాన్ని సూచించడానికి మనం రెండు నిలువు గీతలు గీస్తాం ఈ పరిశీలనాంశాల సమూహంలో అత్యధిక గీతలు వచ్చిన పరిశీలనాంశం డబ్బై అని మనం చూడవచ్చు మనం దీన్ని సమూహం యొక్క బహుళకం అని అంటాం ఇప్పుడు మనం ఈ పరుగుల సమూహాన్ని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అనగా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో సూచించామనుకుందాం ఇక్కడ మనం చూడొచ్చు డబ్బై మధ్య విలువ మిడిల్ వాల్యూ అని చూడొచ్చు ఈ విలువ పరిశీలనాంశాలను రెండు సమాన సమూహాలుగా విభజిస్తుంది ప్రతి ఒక్కదాంట్లో మూడు పరిశీలనాంశాలున్నాయి దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి మధ్యన వచ్చే విలువ అంటే మధ్య విలువే మధ్యగతం అంటే అన్నమాట ఇక్కడ బహుళకం మరియు మధ్యగతం ఒకే పరిశీలనాంశం అవుతుంది అయితే ప్రతి సందర్భంలోని ఇది జరగదు ఉదాహరణకి రోహిత్ ఇన్నింగ్స్ యొక్క పరుగులు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు అత్యధికంగా వచ్చినట్టు మనం చూడవచ్చు కాబట్టి మనం దీనిని బహుళకం అనొచ్చు కాని పరిశీలనాంశాలను ఆరోహణ క్రమంలో అమర్చడం ద్వారా మధ్య విలువ ఇరవై తొమ్మిది వస్తుంది అంటే మధ్యగతం ఇరవై తొమ్మిది ఈ విధంగా ఇక్కడ బహుళకం మరియు మధ్యగతం సమానం కాదు ఈ సంఖ్యల సమూహాలలో పరిశీలనాంశాల సంఖ్య ఒక బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్ కాబట్టి వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చడం ద్వారా మధ్య సంఖ్య రూపంలో సంఖ్యల సమూహం యొక్క మధ్యగతం కనుగొనవచ్చు ఒకసారి ఆలోచించండి ఒకవేళ పరిశీలనాంశాల సంఖ్య సరిసంఖ్య అయితే గనక మనం మధ్యగతం ఎలా కనుగొంటాం బాగా ఆలోచించండి సరే మేమే చెప్తాం ఒకవేళ పరిశీలనాంశాల సమూహం సంఖ్య ఒక సరి సంఖ్య ఇవే నంబర్ అయితే గనక అటువంటి పరిస్థితిలో మధ్యగతం పొందడానికి మనం సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చి మరియు మధ్యలో వచ్చే రెండు సంఖ్యల సగటును కనుగొంటాం ఉదాహరణకి ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ఈ ఆరు సంఖ్యలలో ఇరవై ఏడు మరియు ఇరవై తొమ్మిది మధ్యలో ఉన్న రెండు సంఖ్యలు వీటి సగటు ఇరవై ఏడు ప్లస్ ఇరవై తొమ్మిది బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది కాబట్టి ఈ సంఖ్యల సగటు ఇరవై ఎనిమిది ఇక్కడ మధ్యగతం ఇరవై ఎనిమిది దత్తాంశం యొక్క మధ్య విలువ మిడిల్ వాల్యూ అంటారు ఇది దత్తాంశంలో లేదు కానీ ఇది దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది రండి ఇప్పుడొక ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం ఒక బెలూన్ల విక్రేత విక్రయించిన బెలూన్ల రంగు మరియు సంఖ్య ఈ క్రింది పట్టికలో సూచించబడ్డాయి అతను ఏ రంగు బెలూన్లను ఎక్కువగా కొనుగోలు చేయాలో తెలుసుకోవాలంటే సగటు లేదా బహుళకంలో ఏది ఉపయోగపడుతుందో మీరు చెప్పగలుగుతారా బాగా ఆలోచించండి సరే మేమే మీకు చెప్తాం సగటును కనుగొన్నప్పుడు ఇచ్చిన సమయ వ్యవధిలో అతను ఎన్ని బెలూన్లను సగటున విక్రయిస్తున్నాడో మనకి తెలుస్తుంది కాని దీన్నుండి అతను ఏ రంగు బెలూన్లను ఎక్కువ సంఖ్యలో తీసుకోవాలో మనం నిర్ణయించలేము ఇక్కడ మనకు బహుళకం యొక్క అవగాహన సహాయపడుతుంది ఇక్కడ అతను అత్యధికంగా ఎరుపు రంగు బెలూన్లను విక్రయించాడు అంటే బహుళకం ఇరవై ఐదు అందువల్ల అతను ఎరుపు రంగు బెలూన్లను తగినంతగా కలిగి ఉండటానికి ఎరుపు రంగు బెలూన్లను ఎక్కువ కొనాలని మనం చెప్పగలుగుతాం ఈ విధంగా మనకు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా వేర్వేరు పరిస్థితుల్లో వేరువేరు ప్రాతినిధ్య విలువలు సహాయపడతాయి కాబట్టి ఈరోజు మనం కేంద్రీయ స్థాన విలువ యొక్క కొలతలు మధ్యగతం మరియు బహుళకం గురించి తెలుసుకున్నాం తదుపరి వీడియోలో కేంద్రీయ స్థాన విలువ యొక్క కొలతలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణని చూస్తాం